ఢిల్లీలో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రికి లేఖ రాశానని చెప్పారు. ఇంగ్లీష్ మీడియంపై సుప్రీంకోర్టులో ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక తీర్పు వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏ భాషలో పాఠశాలల్లో విద్యాభ్యాసం ప్రారంభిస్తారో చెప్పాలన్నారు. సుప్రీంకోర్టులో స్టే రాకపోతే హైకోర్టు ఉత్తర్వులను పాటించాలన్నారు. కరోనాను లెక్క చేయకుండా విద్యార్థుల ప్రాణాలను బలిపెట్టడం సరికాదని రఘురామకృష్ణం రాజు అన్నారు. స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. సీఎం జగన్ ఆవేశం తగ్గించుకుని ఆలోచన పెంచుకోవాలని రఘురామకృష్ణం రాజు సూచించారు. ఒక్క కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి ఒడిగట్టు వద్దని, మన రికార్డుల సంఖ్యలో మరొక రికార్డుని పెట్టుకోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రియమైన ముఖ్యమంత్రి గారు. అలాగే మరి ఇప్పుడు ఇందులోంచి ఉద్భవించే మరో ప్రశ్న ఏంటంటే, మరి కరోనా ఉంది, కరోనా ఉన్నప్పటికీ కూడా స్కూల్స్ తెరుస్తూ ఉంటున్నారు. ఇక్కడ ఎఫర్ట్స్ అయ్యేది పసిపిల్లలు, చిన్నపిల్లలు, అంటే భావి తరాలను కూడా మనం కరోనాని లెక్క చేయకుండా మన సహజీవన సిద్ధాంతంతో మరి పనంగా పెడుతున్నాం. పెద్ద కరోనా లేదు.